ఈరోజు ఒక అందమైన ప్రేమ కథ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు బుట్ట బొమ్మ. ఒకసారి ఆ సినిమా ఎలా ఉంది అనేది డిస్కస్ చేద్దాం. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎలా ఉంది బుట్ట బొమ్మ సినిమా? ఎలా ఉంది అంటే యాక్చువల్గా ఫస్ట్ ఒక పదం చెప్పాలి. కథలు ఎక్కడి నుంచో పుట్టవు బేసిక్. అంటే మన చుట్టుపక్కల జరిగేవి ఇన్సిడెంట్స్తోనే, మనం రెగ్యులర్ లైఫ్లో చూసే ఇన్సిడెంట్స్తోనే కూడా కథలు అల్లుకోవచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసిన సినిమా బుట్టబొమ్మ అనమాట. ఓకే, ఎలా ఉందనే తర్వాత మాట్లాడుకుంటే ఆల్రెడీ కప్పెల మలయాళంలో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, దాన్ని మన వాళ్ళు తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇదేంటా అని చెప్పేసి చాలామంది కప్పెలను కూడా చూశారు, కొంతమంది చూడలేదు. ఎందుకు ఇంత ఈ చిన్న సినిమాకి క్యూరియాసిటీ వచ్చిందంటే మన త్రివిక్రమ్ గారి వైఫ్ దీనికి ప్రొడ్యూసర్ అవ్వడం, అండ్ అలాగే నాగవంశి గారు అంటే పెద్దగా తీసుకొని పెద్దగా ప్రమోట్ చేసి ఏదో ఒక ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేశారు. ఏముంది ఈ సినిమాలో అనుకుంటే ఓవరాల్గా చెప్పాలి అంటే చాలా సింపుల్ స్టోరీ. నార్మల్ అమ్మాయి అంతే, ఆమెకు చిన్న అంబిషన్ ఒక ఫోన్ కొనుక్కోవాలి, కెమెరా ఫోన్ కొనుక్కోవాలి. పెద్ద కాస్ట్ కూడా కాదు, ఏదో చిన్నగా ఓ 7,000 ఫోన్ కొనుక్కోవాలి. ఎందుకు ఫోన్ కొనుక్కోవాలంటే దాంట్లో ఇన్స్టా రీల్స్ ఏమైనా రీల్స్ లాంటివి ఏమైనా చేసి ఫేమస్ అవ్వాలని చెప్పి. స్కూల్కి వెళ్ళి ఒక చిన్న చెల్లి పాప, మమ్మీ ఏమో టైలర్, డాడీ ఏమో రైస్ మిల్లో పనిచేసాయన, ఇంతే వీళ్ళే. ఇంకా పక్కింట్లో చూస్తే ఎప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటుండే ఒక అమ్మాయి. ఇంతకు మించి ఏమీ లేదనమాట ఓవరాల్గా. అంటే క్యారెక్టరైజేషన్ విషయాలు చెప్పాలంటే అంటే ఇంకా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈవిడ స్టోరీ మాత్రం ఇంతే. అన్ఎక్స్పెక్టెడ్గా ఈమె ఒక ఫోన్ కొనుక్కోవడం అండ్ అందులో ఒక రాంగ్ కాల్ రావడం, ఆ అబ్బాయికి ఏమో ఇవి చిన్న ఈమె వేసే పొడుపు కథలు ఆయనకు నచ్చడం, వెంటనే ఆన్సర్ చెప్తున్నాడు అని చెప్పేసి, ఈమె గొంతు బాగుందని చెప్పేసి ఆయన ఇట్లా లవ్లో పడతారు. అంటే చాలా సింపుల్ స్టోరీ అనమాట. అంటే పెద్దగా లాజిక్స్ వెతికినా మీకు అంటే అన్ని క్వశ్చన్ మార్క్సే ఉంటాయి, ఏంటిది అని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వెరీ సింపుల్ స్టోరీని అందంగా మలచడంలో అండ్ ఎలా రక్తి కట్టించడంలో సక్సెస్ అయ్యారు. అండ్ ఈ అబ్బాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన అరువు తెచ్చుకున్నాడు కాబట్టి. డైరెక్టర్ మలయాళం డైరెక్టరే, కానీ తెలుగులో మాట్లాడుకోవాల్సిన మనిషి ఇంకొకరు ఎవరైనా ఉన్నారు అంటే రైటర్ గణేష్. అబ్బాయి బాగా రాశాడు గణేష్ కుమార్, అంటే త్రివిక్రమ్ శిష్యుడో ఏంటో మేబీ, బట్ త్రివిక్రమ్ డైలాగులు బాగా కనబడ్డాయి. ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం స్టోరీ ప్రకారంగా పెద్దగా చెప్పుకునేది ఏం లేకున్నా కూడా వెరీ సింపుల్ స్టోరీ. ఎంత రెండే రెండు పాయింట్లు, ఒకటి ఇంటర్వెల్లో ఒకటి క్లైమాక్స్, అంతే. ఆ రెండు పాయింట్లను పట్టుకొని సినిమాని అల్లుకుంటూ 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 ఎక్కడికో తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఏ విషయంలో చూసుకున్నా సరే మెచ్చుకొని తీరాల్సిందే. వై? బికాజ్ ఇవాళ రేపు ఒక కథ కావాలి అంటే ఎన్నో కసరత్తులు చేసి దాన్ని ఏదో చేసి ఏదో చేసి చివరికి ఎటు కాకుండా చేయడం కూడా మనం చూసాం. కానీ దీంట్లో అసలు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పనుల, రెగ్యులర్ మనుషులు ఎలా జీవిస్తున్నారో అందులో నుంచే నాలుగు పాయింట్లు తీసుకొని అందంగా అల్లుకుంటూ వచ్చేసారనమాట. మేబీ అదే వీళ్ళ కాన్ఫిడెన్సో ఏమో, కానీ ఒకప్పుడు మనం నువ్వే కావాలి, నువ్వు నేను ఇలాంటి కొన్ని సినిమాలు చూసాం కదా, నువ్వే నువ్వే ఆ టైంలో, ఆ టైప్లో ఉందా? చాలా రేర్ కొన్ని సినిమాలు అట్లా చూసాను. అంటే అవి కూడా డ్రమాటిక్గా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా సింపుల్ డిఫరెంట్ లవ్ స్టోరీ, ఎంత ఈజీ గో అనమాట, అలా ఉండిపోయింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే. అండ్ అదేంటో ఇట్లాంటి సినిమాలకి సాంగ్స్ ఒక ప్లస్, అండ్ బీజిఎం కూడా వినసొంపుగా ఉంది, ఏ టు జెడ్ బాగా కుదిరింది. నవీన్ నూలి గారి ఎడిటింగ్ బాగుంది, అండ్ పచ్చిపులుసు గారి వంశీ పచ్చిపులుసు ఆయన కెమెరామెన్ సినిమాటోగ్రఫర్ అందంగా తీశాడు. అరకులో ఈ అందాలన్నీ చెప్పాలంటే, ఎందుకు పిక్చరైజేషన్ అంత బాగుందంటే వీళ్ళందరూ ఉండేది అరకులో. సో ఆ అడవి, ఆ చెట్లు, ఆ రోడ్డు, ఆ ప్రకృతి అంతా కూడా అందంగా చూపించుకుంటూ వచ్చారు. బాగుంది ఓవరాల్, అంటే ఫీల్ గుడ్ మూవీ, ఫీల్ అయ్యే మూవీ, ఫీల్ అవుతాం కూడా. అంటే కథ గురించి వెతుక్కుంటే ఏమీ ఉండదు, వెరీ సింపుల్ స్టోరీ కానీ చాలా బాగుంది. ఓకే, ఇలాంటి అందమైన ప్రేమ కథలు చూసినప్పుడు మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, పాత సినిమాల అవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏదన్నా సీజన్లో కొన్ని థింగ్స్ గుర్తొస్తుంటాయి, అలా మీకు ఏమైనా గుర్తొచ్చాయా? బట్ బేసిక్గా కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చిన్నప్పుడు రకరకాల ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన లవ్ స్టోరీస్ అవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ పెనవేసుకునేలాగా అయితే ఉంది, ఒక అందమైన జ్ఞాపకంలాగా ఉంది. అంటే చాలా జ్ఞాపకాలు నెమరేసుకోవచ్చు ఈ మూవీ చూస్తున్నంత. మోస్ట్లీ లీనమైపోతాడు ప్రేక్షకుడు, అంటే మన చుట్టుపక్కల ఏదో జరుగుతుందా, ఇక్కడిక్కడే ఉన్నారా ఈ క్యారెక్టర్స్ అన్నీ అనేలాగా. ఆ అబ్బాయి బాగా చేశాడు, మళ్ళీ మర్చిపోయా, పుష్పరాజులో చెప్పే అబ్బాయి, దాని పేరు మర్చిపోయాను, కేశవ, జగదీష్.
తను చాలా బాగా చేశాడు. అండ్ అన్నవ్య స్వామిది చిన్న క్యారెక్టర్ అయినా సరే బాగా చేసింది. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్ల ఓవరాల్గా. బట్ మనకి ఇంకొకటి చెప్పనా, మలయాళం స్మెల్ ఎక్కడ రాదు. అంటే లైక్ కొత్త ఆర్టిస్టులు కొత్తగా ఉన్నారు కాబట్టి కొత్తగానే ఉంటుంది. మోస్ట్లీ చెప్పుకోవాల్సింది అర్జున్ దాస్ గురించి. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన స్టోరీ ఏంటి, అసలు అప్పటిదాకా ఫీల్ గుడ్ మూవీగా ఉన్న సినిమా సడన్గా ఎందుకు థ్రిల్లర్ జోనర్కి వెళ్ళింది, ఇవన్నీ కూడా థియేటర్లోనే చూడాలి. ఎక్కువ స్పాయిలర్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఎక్కువ చెప్పినా కూడా. సో హీరోయిన్తో హీరో కెమిస్ట్రీ ఏమైనా ఉంటుందా? బాగా వర్కౌట్ అయింది. వీళ్ళ ఫోన్ సంభాషణలే అసలు మనకి ఏంటో క్వశ్చన్ మార్క్ వేస్తుంది. అంటే ఈమెమో పిచ్చి పిచ్చి పొడుపు కథలు అడుగుతుంటే ఆయన ఆన్సర్ చెప్తా ఉంటే ఇవిడ ఆనందపడ్డావు. ఈ అడిగి ఈ క్వశ్చన్స్ అడిగే క్రమంలో ఈమె గొంతుని వచ్చి ఆయన ఈమెని ఇంకా ఇష్టపడ్డాన్ని చూస్తే ఇదేం లవ్ స్టోరీ అనిపిస్తుంది. కానీ అందరు లవ్ స్టోరీ ఇలాగే ఉంటాయి బేసిక్గా బయట ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కువ సినిమాటిక్గా ఉండవు. చిన్న చిన్న క్లాస్ రూమ్లోనో అక్కడక్కడ ఏ షాపింగ్ మాల్లోనో క్లాస్ రూమ్లోనో అక్కడక్కడ చిన్న చిన్నగా పుట్టే కథలే. ఇది కూడా అలాగే ఉంది ఆ విధంగా చూసుకుంటే. ఓవరాల్గా ఇక అనిక చంద్రన్ గురించి చెప్పాలంటే, ఈ అమ్మాయి ఫస్ట్ టైం మనకి అంటే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్కే వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో చైల్డ్ ఆర్టిస్ట్గా ఫేమసే. కానీ రమ్యకృష్ణ గారితో, రమ్యకృష్ణ గారు చేసిన అది క్వీన్ వెబ్ సిరీస్ చేసింది, జయలలిత గారి బయోగ్రఫీ. ఓకే, చిన్నప్పటి జయలలిత గారి క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి. అందులో అయితే అసలు ఆ వెబ్ సిరీస్ చూస్తే మీరు చాలా మెచ్చుకుంటారు. అంటే చిన్న స్కూల్ డేస్ లాగా వచ్చి రెండు జడ్లు వేసుకొని అలా చేసింది. నెక్స్ట్ పెద్ద అమ్మాయిలాగా కూడా బాగా చేసింది. అండ్ అక్కడ అప్పుడే పర్ఫార్మెన్స్ చూసి ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నా నాకు చాలా కాలం తర్వాత మళ్ళీ బుట్ట బొమ్మలో కనిపించింది. ఓకే, సో అమ్మాయిని నమ్మి తీసుకోవచ్చు, మంచి హీరోయిన్ దొరికింది. ఈ అమ్మాయి చెప్పాలంటే ఇప్పుడు మనకు మొన్న శ్రీలీల లాగా, శ్రీలీల ఎలా అయితే దొరికిందో పెళ్లి సందడి నుంచి వచ్చి ధమాకా హిట్ కొట్టి ఇప్పుడు మంచి ఇదిగా ఎలా ఉందో సేమ్ ఆ రేంజ్లో చూసుకుంటే, అండ్ అనికా సురేంద్రన్ ఈ అమ్మాయి కూడా ఇంకొక 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని అయితే ఏలుద్దని అయితే చెప్పుకోవచ్చు హ్యాపీగా. వై బికాస్ ఇంకా శ్రీలీల అన్న మధ్యలో వచ్చింది కన్నడ నుంచి, కానీ ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పాతుకుపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు ఇండస్ట్రీకి. అండ్ అందరూ కూడా ఒకప్పుడు మనం చిన్నప్పుడు కొత్తగా హీరోయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసాం, జెనీలియా వచ్చిన కొత్తలో కానీ కొత్త బంగారంలో ఒకళ్ళ అమ్మాయి కూడా కొత్త కానీ ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకా కథ కథనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంచెం లాగిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అదొకటే చిన్న మైనస్. అంటే మైనస్లు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. కొంచెం అంటే ఏం లేవు పాయింట్స్ వీళ్ళు దీన్నే అంటే ఇంటర్వెల్ బ్యాంక్ని క్లైమాక్స్ బ్యాంక్ని ఆలోచించుకొని ఇంత కథ అల్లుకున్నారా అనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక అతుకుల బొంతలాగా ఒక చిన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మాత్రం ప్రేక్షకులు అయితే ఇన్వాల్వ్ చేయడంలో మాత్రం సినిమా బాగా సక్సెస్ అయింది. ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ నాట్ అప్లికబుల్. వై? బికాస్ ఇది స్ట్రేట్ తెలుగు సినిమా కాదు, డబ్డ్ వెర్షన్ లాగానే మనం చూసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ మలయాళంలో వచ్చినట్టుగా.